భయమా లేకపోతే ఒప్పందంలో భాగమా అంటే మీకు నచ్చితే మీ వాడు ఏ దోపిడీ చేసినా పర్లా మర్డర్లు చేసినా పర్లేదు మానభంగాలు చేసినా పర్లేదు ఏది చేసినా వాళ్ళేమో మహాత్ములు మేమేమో దోపిడీదారులం రైతులకు న్యాయంగా పనిచేసి రైతుల పక్షాన ఉండేవాళ్ళం అదే విధంగా మంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చి 3.5 సంవత్సరాలు అయ్యింది మంత్రి గారు ఈ రాష్ట్రానికి పశుసంవర్ధక శాఖ మంత్రి పశువుల మంత్రి ఆయన మరి ఆయన ఆ పశువుల మంత్రి గారు తన శాఖలో తను మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాల కాలంలో 100,000 పశువులు చనిపోయినాయి పశు నష్ట పరిహార పథకం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకాన్ని తెచ్చాడు ఆవైతే 15,000 గేదైతే 30,000 అని చెప్పి ఈరోజుకి ఈ రాష్ట్రంలో 100,000 పశువులు చనిపోతే ఏప్రిల్ 2020 నుండి 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వకపోతే దాని గురించి మంత్రి గారు మాట్లాడు ఇప్పటికే ఇంకా 250 కోట్ల రూపాయలు 100,000 మంది రైతులకి పశు నష్ట పరిహార పథకం కింద డబ్బులు ఇవ్వాలి దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడు రెండోది దోపిడీకి నిలవాలం అయిపోయింది ఆ డిపార్ట్మెంట్ అనేది సమీకృత పశుదాణా సరఫరాని పథకాన్ని తీసుకొస్తే తనకు కావాల్సిన వాళ్ళు ఈ ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఫర్టైల్ గ్రీన్ అనే ఒక కంపెనీ కప్ప చెప్పి మార్కెట్ కంటే అత్యధరకి టెండర్ ఇచ్చి సొమ్ములు చేసుకుంటా ఉన్న ఘన చరిత్ర మీది అదే విధంగా ఈ రాష్ట్రంలో పశువుల దాణా సరఫరా చేయాలి అంటే అది కూడా మనవాడే కావాలి ఎవరంటే వాళ్ళ ఎమ్మెల్యే వల్లభా ఫీడ్స్ అలాగే ఇవాళ మనం గతంలో చూసేవాళ్ళం ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల కింద కాస్త ఎవరైనా గేదెలు ఆవులు కొనుక్కునే వాళ్ళకి సబ్సిడీతో కొనే పరిస్థితి అసలు ఈ మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ఎస్సీకో ఒక బీసీకో ఒక ఎస్టీకో ఒక్కళ్ళ కన్నా సబ్సిడీ మీద ఒక్క పశువునన్నా కొనిచ్చారా సైలేజ్ ఇవ్వటం ఉందా రాష్ట్రంలో గతంలో అమలవుతూ ఉన్న పథకాలన్నీ కూడా ఆపివేసి ఇవాళ రైతుకు అన్యాయం చేస్తూ ఉన్న ప్రభుత్వం మీద అనేది ఒకసారి గుర్తుంచుకోవాలి ఇంకోటి చెప్పాడు ఆయన చాలా బ్రహ్మాండంగా చెప్పాడు ఏంటి సంచార పశు వైద్యశాలలు అంట చాలా ఈ దేశంలో ఎక్కడా లేవంట ఆంధ్రప్రదేశ్ అంట ఆదర్శం అయ్యా మీకంటే ముందు 4 రాష్ట్రాలు అమలు చేసినాయి దేశంలో ఉత్తరప్రదేశ్ అమలు చేసింది పక్కనున్న తెలంగాణ అమలు చేసింది ఇవాళ మీరు సంచార పశు వైద్యశాలలను తీసుకొచ్చి కోట్లాది రూపాయల డబ్బులు దోచేశారు ఆ పథకంలో ఇవాళ మీరు తెచ్చిన ఆ బళ్ళ వల్ల గ్రామాల్లో ఉన్న రైతు దగ్గరికి వెళ్ళలేక రైతు ఆ పశువును దాని దగ్గరికి తీసుకురాలేక దానిలో మందులు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు నేను అనుకోవడం 1,000 మందికి పైగా పశువుల గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చి ఉంటారు ఒక్క ఉద్యోగం అన్నా ఫిల్ చేశారా మీరు ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్ట్ అన్నా ఫిల్ చేశారా లేదు అలాగే గోపాల మిత్రలు గతంలో గోపాల మిత్రలు అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ గ్రామాల్లో చేసేవాళ్ళు మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకేమైనా న్యాయం చేశారా ఇప్పటికీ వాళ్ళు 6,500 రూపాయలతో వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రీయ కృషి యోజన కానీ అలాగే ఎన్ఎల్ఎం పథకాల కింద వచ్చిన డబ్బుల్ని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంలో దోపిడీ చేస్తూ ఉన్నారు మందులు లేవు డాక్టర్లు లేవు వైద్యం లేదు పైగా వీళ్ళందరినేంటి పశువుల డాక్టర్లు అంట మాలాంటి డైరీలకు వచ్చి వెయింగ్ చేయడానికి మా మీద పతనం చేయడానికి పడతారు పశు వైద్యం గాలికి వదిలేశారు అంటే ఈ రాష్ట్రంలో మీకు నచ్చినవాడు ఎవడో వ్యాపారం చేయడానికి లేదు మీతో విభేదించేవాడు ఎవడో వ్యాపారం చేయడానికి లేదు నేను ఒకటే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే
చిత్తూరు డైరీ గురించి కూడా మాట్లాడటం జరిగింది. చిత్తూరు డైరీ, మరి చిత్తూరు డైరీలో మీరు తిరిగి తెరుస్తామని చెప్పి ఇచ్చిన హామీ అమలు చేసిన నేపథ్యం లేదు. చిత్తూరు డైరీ మీరు వేసిన హౌస్ కమిటీయే చిత్తూరు డైరీ మూతపడటానికి కారణాలు కూడా స్పష్టంగా చెప్పింది. సిబ్బంది కానీ, నష్టాలు కానీ, నిర్వహణ కానీ వీటి మూలానే మూతపడిందని చెప్పి మీ హౌస్ కమిటీయే చెప్పడం జరిగింది. మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా సహకార రంగంలో ఉన్న ఒంగోలు డైరీలని కాపాడటానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒంగోలు డైరీ మూసేశారు, ఇవాళ రేపు నెల్లూరు డైరీ మోస్తారు, తర్వాత కర్నూలులో ఉన్న నంద్యాల డైరీని మోస్తారు. ఈ ఆస్తులన్నీ కూడా ఏపీ ఫెడరేషన్ ఎటు చాప చుట్టేశారు. ఈ ఆస్తులన్నీ కూడా అమూల్ కట్టబెట్టే కుట్రలో భాగమే అని ఈ సహకార డైరీల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మేము కోరేది ఒకటే, మంత్రి గారు, ఆయన అవకావక మంత్రి అయ్యాడు, ఆయన మంత్రి అయిన ఆయన ఆయన శాఖలో ఏం చేయాలో ఆలోచన చేయాలి. ఆయన ఎందుకు చాలా ఎక్కువ మాట్లాడాడు, నేను కొన్ని పదాలు ఉపయోగిస్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు. నేను కోరేది ఏంటంటే, మమ్మల్ని కాదు, ఇవాళ రేపో నీ నియోజకవర్గంలో నిన్ను తన్ని తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో కనపడిన కొండల్ని గుట్టల్ని మింగే పరిస్థితుల్లో ఉన్నావు, భూములను కబ్జాలు చేస్తూ ఉన్నావు. అలాగే ఒక డాక్టర్గా ఉన్న వ్యక్తి, మరి ఆ డాక్టర్గా ఉన్న వ్యక్తి ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ప్రబలంగా ఉంటే తెలుగుదేశ ప్రభుత్వంలో 50 కోట్ల రూపాయలతో హాస్పిటల్ మొదలు పెడితే 3.5 సంవత్సరాలైనా ఆయన పూర్తి చేసి దాన్ని ఆ ప్రాంతంలో వైద్యం అందించలేని మరి ఒక డాక్టర్ చదివినాడు. నిన్న ఎవరో ఒక ఆయన చెప్తా ఉన్నాడు, వీడేంటండి బాడు ఆయన ఆయన చేసింది నాకు ఎవరో చెప్తున్నారు, డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ అంట ఆయన. మరి సబ్జెక్ట్ కరప్షన్ నాకైతే కరప్షన్ నాకు తెలియదు, కానీ వీడికి ఇతనికి ఏం పోయే కాలం వచ్చిందండి ఈ రకంగా మాట్లాడుతున్నాడని చెప్తున్నారు. అంటే ప్రజలు చేదరించుకుంటున్నారు అనేది ఒకటి గుర్తుంచుకోవాలా మంత్రి. మీరు మంత్రులుగా అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన చేయాలి తప్పితే, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని తన్ని తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పశువుల కంటే హీనంగా ఉన్నారు ఈ మంత్రులు, అందుకే పశువులు కూడా మిమ్మల్ని దగ్గర రాని అవి కూడా దంతనాయి మిమ్మల్ని. మరి ఈ మధ్యకాలంలో ఎక్కడా నక్సలైట్ల గురించి కానీ మనం వినుండవు. అటువంటి నక్సలైట్లు 2 లేఖలు రాశారు మన భాగవతం గురించి, అవనీతి భాగవతం గురించి. నాకు ఎవరో చెప్తా ఉన్నారు, ఒకటి కాదు ఆయన 3 ఏళ్లలోనే 600 కోట్ల అక్రమాలు చేశాడని చెప్తున్నారు. అంత ఘనమైన చరిత్ర నీకుంది. ఎక్కడో నక్సలైట్లు అంటే గతంలో అవన్నీ ఇవాళ మన గతంలో ఉండేవి, ఇవాళ ఎక్కడా లేవు. అటువంటిది నక్సలైట్లు 2 సార్లు ఉత్తరాలు రాసి నీ అక్రమాల మీద, నీ అవినీతి మీద మాట్లాడే పరిస్థితుంది అనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గురువింద గింజ సామెతలాగా ముందు మీ మచ్చలేంటో చూసుకోండి మా గురించి మాట్లాడే ముందు. ఖచ్చితంగా మేము సంఘం డైరీ పరంగా మేము రుణాలు తీసుకున్నా, ఐడీసీ లోన్ తీసుకున్నా, ఎన్డీడీబీ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలను విత్డ్రా చేసింది. ఎన్డీడీబీ ఏ లోన్ మాకు ఇచ్చినా సంఘం డైరీ చరిత్రలో ఇవాళ వరకు అన్ని లోన్లు తిరిగి కడతా ఉన్నాం. ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ప్రభుత్వం మీరు చెప్తా ఉన్న పెట్టుబడులు పెట్టారో ఆ డబ్బులన్నీ మేము షేర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ అయితే ఆ డబ్బులన్నీ తిరిగి మేము ప్రభుత్వానికి చెల్లించాం. ప్రభుత్వం 1 రూపాయి కూడా మా దగ్గర లేదు. కాబట్టి ఎవరైతే అధికారులు తమ యొక్క బాధ్యత రాహిత్యాన్ని, బాధ్యతని విస్మరించి మా మీద కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారో, ఖచ్చితంగా గతంలో మనం చూసాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టిన శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. రేపు అదే రకంగా ఈ అధికారులు కూడా అదే గతి తప్పదు. మీరు అడిషనల్ చీఫ్ సెక్రటరీలైనా, సిఎస్లైనా, రిటైర్ అయినా, లేకపోతే అడిషనల్ డీజీలు అయినా, ఎవరైనా సరే అక్రమాలకి అక్రమంగా, చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఏ అధికారైనా
ఖచ్చితంగా రేపు గతంలో ఏ విధంగా అయితే ఆఫీసర్లు జైలుకి వెళ్ళి వచ్చారో మీరు కూడా ఎలా తప్పదు. కాబట్టి మీ ప్రభుత్వం చేసే అరాచకాలు అక్రమాలు కానీ లేదా మీరేదో కళ్ళ కానీ ఈ బోర్డు దిప్పి ఆ బోర్డు పెడదామని అనుకునే దృక్పథం మీకుంటే అది 10 జన్మలు ఎత్తిన సంఘం డైరీ వ్యవస్థలో సాధ్యపడదనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తాను. మా మీద కేసులు పెట్టిన వాళ్ళ గురించి